బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024 నోటిఫికేషన్ కు సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ధర్నా కార్యక్రమాలు మరియు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి ఇస్తాం అంటూ గత 5 సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తూ తీరా ఎన్నికలకు ముందు కేవలం 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం అని పేర్కొనడంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా కూడా భగ్గుమంటున్నారు. మరి ఇది ఈరోజు విజయనగరంలో మరి డిఎస్సి 2024 సంబంధించినటువంటి అభ్యర్థులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. నిన్న అనంతపురం జిల్లాలో కూడా మరి ఇటువంటి నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా మరికొన్ని చోట్ల నిరసనలు తెలియజేసే అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ నేపథ్యంలోనే మరి ప్రతిపక్షాలన్నీ కూడా డిఎస్సి అభ్యర్థులకు అండగా ఉంటామని బాసటగా నిలుస్తామంటూ వారంతా పేర్కొన్నారు. మరి నిన్నటికి నిన్న లోకేష్ గారు మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ద్వారా మరి డిఎస్సి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాం అంటూ మరి జాతీయ కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారు తెలియజేశారు. మరి ఈ రోజు జనసేన పార్టీ కూడా మరి డిఎస్సి అభ్యర్థులకు అండగా ఉంటాం, మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాం అంటూ పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం అయితే డిఎస్సి అభ్యర్థులను నిండా ముంచితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిఎస్సి అభ్యర్థులకు మరి వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా ఉంటాం అంటూ మరి తెలియజేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మెగా డిఎస్సి పేరిట వైసీపీ దగా డిఎస్సి, 30,000 పోస్టులు ఖాళీ ఉంటే 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఏంటి? పాదయాత్రలో ఇచ్చిన మెగా డిఎస్సి హామీ ఏమైంది జగన్ గారు? డిఎస్సి అభ్యర్థులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పక న్యాయం చేస్తాం. డిఎస్సి అభ్యర్థుల సమస్యలు తెలుసుకుని వారితో మాట్లాడిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు. మెగా డిఎస్సి పేరిట వైసీపీ సర్కార్ యువతను నిలువునా మోసం చేసిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25,000 నుంచి 30,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు. ఎన్నికల వేళ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి ఈ నోటిఫికేషన్ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా నిరుద్యోగులపై జగన్ సర్కార్ కు ప్రేమ ఉంటే ఖాళీగా ఉన్న 30,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన డిఎస్సి అభ్యర్థులతో మాట్లాడారు. గత 5 ఏళ్లుగా వైసీపీ చేసిన మోసాన్ని ఈ సందర్భంగా డిఎస్సి అభ్యర్థులు శ్రీ నాగబాబు గారికి వివరించారు. తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాగబాబు గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో 23,000 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో తమ జీవితాలు మారిపోతాయని లక్షలాది మంది నిరుద్యోగులు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 4.5 ఏళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. రోజుకు నిరుద్యోగుల్లో మరి ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఒకవైపు తల్లిదండ్రులకు భారం అవుతున్నామనే బాధ, మరోవైపు వయోపరిమితి పెరిగిపోతుందనే ఆందోళన వారిలో కనపడుతుంది. కొంతమంది పొట్టకూటి కోసం దినసరి కూలీలుగా పనిచేస్తున్నామని చెప్పడం బాధ కలిగించింది. తల్లిదండ్రులకు భారం కాకూడదని నిరుద్యోగులు కూలీ పనులకు వెళ్లడం దురదృష్టకరం అంటూ పేర్కొన్నారు. ఇక దీంతో పాటు మిగతా జిల్లాల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో టెట్ క్వాలిఫై అయిన వారు దాదాపు 10 లక్షల మంది వరకు ఉన్నారు. వారందరూ డిఎస్సి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో 30,000 మందికి ఉద్యోగాలు వస్తే దాదాపు 30,000 కుటుంబాలు బాగుపడినట్లే. ప్రభుత్వం ఇటీవల 6,100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలియజేసింది. ఆ నోటిఫికేషన్ లో ఎస్జిటి పోస్టులు 1,725 మాత్రమే ఉన్నాయి. అందులో ఒక్క కర్నూలు జిల్లాలో 1,646 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో అభ్యర్థుల పరిస్థితి ఏంటి? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. జీవో నంబర్ 117 ను రద్దు చేయాలి డిఎస్సి అభ్యర్థులు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన డిఎస్సి అభ్యర్థులు వివిధ అంశాలను నాగబాబు గారు ముందుంచారు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో జీవో నెంబర్ 117 రద్దు చేసి ఖాళీ ఉన్న పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన అప్రెంటిషిప్ విధానం వెంటనే రద్దు చేయాలని, ప్రతి జిల్లాలో ఎస్జిటి పోస్టులు కనీసం 1000కి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం అవసరమని అన్నారు. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మొత్తం 1725 పోస్టులు మరి ప్రభుత్వం భర్తీ చేస్తుంటే ఎస్జిటి పోస్టులు, అందులో 1646 పోస్టులు కేవలం కర్నూలు జిల్లాకే ఉన్నాయి. మరి మిగిలిన జిల్లాలకు అన్ని కలిపి ఎక్కువ పోస్టులు లేవు. దాదాపుగా 4 నుంచి 5 జిల్లాల్లో అసలుకి పోస్టులే లేవు. ఇంకా కొన్ని జిల్లాల్లో కేవలం సింగిల్ డిజిట్ సంబంధించినటువంటి పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా మరి ఎస్జిటి అభ్యర్థులు మరి ఈ ఖాళీలకు ఎలా ప్రిపేర్ అవుతారు? చాలా వరకు డిఎస్సిలో ఎస్జిటిలో మా ఎస్జిటి పోస్టులకే చాలా మంది ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. మరి చాలా కాలంగా అంటే గత 5 సంవత్సరాలుగా కూడా వారు ఎస్జిటికి సంబంధించినటువంటి సిలబస్ ను చదివి దాని మీద వారు పట్టు తెచ్చుకోవడం కూడా జరిగింది. తీరా ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో అసలు పోస్టులు అనేవి లేకుండా ఉంటే మరి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ విధంగా నెట్టుకు రాగలరు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించడాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే జీవో 117 ను రద్దు చేయాలని, ప్రతి జిల్లాకు కూడా కనీసం 1000 ఎస్జిటి పోస్టులు ఉండే విధంగా మరి చర్యలు తీసుకొని మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు కోరడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిఎస్సి అభ్యర్థులకు మరి అండగా ఉంటూ ఉన్నాయి. కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రం మరి డిఎస్సి మీద ఎటువంటి సమాచారం కూడా విడుదల చేయడం లేదు. వస్తున్నటువంటి సమాచారం కూడా అరాకొరగానే వస్తూ ఉంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే వాయిదా తీర్మానాన్ని కోరుతాం అంటూ మరి ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు మరియు ఐ వెంకటేశ్వరరావు గారు కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి పై వాయిదా తీర్మానం పెడతాం అంటూ మీడియాతో మాట్లాడుతున్న కెఎస్ లక్ష్మణ్ రావు, ఐ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ పై తాము వాయిదా తీర్మానం పెడతామని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణ్ రావు, ఇల్లా వెంకటేశ్వరరావు ఐవి తెలిపారు. సామర్లకోట నవభారత్ వెంచర్స్ అతిథి గృహంలో గుర్రం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం సివిల్స్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాదికి ఒకసారి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా గత 6 సంవత్సరాలుగా అది జరగకపోగా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడిన కారణంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు. అయితే రాష్ట్రంలో 50,000 పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 6,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం విచారకరమని అన్నారు. ప్రతి ఏటా ఎంతమంది విద్యార్థులు చేరుతున్నారు, ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమన్న విషయంపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. దీనిపై త్వరలో జరగనున్న శాసన మండలి సమావేశంలో డిఎస్సిపై వాయిదా తీర్మానం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి ప్రభుత్వం స్పందించకపోతే మరి శాసన మండలిలో డిఎస్సి పైన వాయిదా తీర్మానం పెడతాం అంటూ ఇక్కడ ఎమ్మెల్సీలు పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. స్పందించి మరి ఉద్యోగాలను పెంచితే నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. మరి టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.